హాయ్ ఎవరి వన్ నా పేర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ ఈ రోజు మనం మున్నార్ సందర్శిద్దాం ఈ వీడియోలో మున్నార్ ఎక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి మున్నార్ ఎలా చేరుకోవాలి మున్నార్లో ఎక్కడ స్టే చేయాలి మున్నార్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి ఆ ప్రదేశాలను డే వైజ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ ట్రిప్ కావలసిన బడ్జెట్ ఎంత ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా వన్ బై వన్ తెలుసుకుందాం రండి ప్రస్తుతం నేను తేక్కడిలో ఉన్నాను ఇది తేక్కడిలోని కుమిలి బస్ స్టాండ్ కుమిలి నుంచి మున్నార్ వెళ్తున్నాను ఇదే మనం వెళ్లబోయే బస్ రండి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం కుమిలి నుంచి మున్నార్ వంద ఉంటుంది కానీ బస్ జర్నీ నాలుగున్నర నుంచి ఐదు గంటలు పడుతుంది ఈ మార్గం అంతా ఘాట్ రోడ్ ఉంటుంది బస్ చాలా ప్రదేశాల్లో ఆపుతూ వెళ్తారు కుమిలి నుంచి మున్నార్ వెళ్లడానికి ఆర్టీసీ బస్సెస్ లేవు ప్రైవేట్ బస్సెస్ మాత్రమే ఉన్నాయి అది కూడా మూడు బస్సులు మాత్రమే ఉన్నాయి ఉదయం ఆరు గంటలకు మొదటి బస్సు ఉంటుంది ఆ తరువాత ఏడున్నరకు రెండో బస్సు ఉంటుంది తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు చివరి బస్సు ఉంటుంది గుర్తుంచుకోండి కుమిలి టు మున్నార్ బస్ టికెట్ కాస్ట్ నూట నలభై ఎనిమిది రూపాయలు కుమిలి నుంచి మున్నార్ వెళ్లే మార్గం మొత్తం స్పైస్ ప్లాంటేషన్స్ మరియు టీ ప్లాంటేషన్స్ తో నిండి ఉంటుంది ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి మున్నార్ ఎలా చేరుకోవాలో చూద్దాం మన తెలుగు రాష్ట్రాల నుంచి మున్నార్ చేరుకోవడానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు ట్రైన్ లో మున్నార్ చేరుకోవాలనుకునేవారు ముందుగా కొచ్చి చేరుకోవాలి కొచ్చి ఎర్నాకులం రెండు ఒకటే గుర్తుంచుకోండి మన తెలుగు రాష్ట్రాల నుంచి కొచ్చికున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఆటోలో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ చేరుకోండి కొచ్చి నుంచి బస్సులో మున్నార్ చేరుకోవచ్చు జర్నీ నాలుగున్నర నుంచి ఐదు గంటలు పడుతుంది లేదంటే క్యాబ్ లో వెళ్లొచ్చు కొచ్చి నుంచి మున్నార్ నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కొచ్చికి పద్దెనిమిది కిలోమీటర్ల ముందే అలువా రైల్వే స్టేషన్ ఉంటుంది అలువా రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తే ఎదురుగా అలువా స్టాండ్ ఉంటుంది కొచ్చి నుంచి మున్నార్ వెళ్లే బస్సెస్ అన్ని అలువా మీదుగా వెళ్తాయి కొచ్చి వరకు వెళ్లకుండా అలువా రైల్వే స్టేషన్ లో దిగి అలువా నుంచి బస్సులో మున్నార్ మున్నారు వెళ్ళొచ్చు కాకపోతే ఒక్కొక్కసారి సీట్లు దొరకవు ఈ విషయం గుర్తుంచుకోండి మీకు కన్ఫర్మ్ గా బస్సులో సీటు దొరకాలి అంటే కొచ్చిలో దిగి కొచ్చి నుంచి బస్సులో వెళ్ళండి మీరు కనుక క్యాబ్ బుక్ చేసుకుని మున్నారు వెళ్లే పని అయితే దిగండి అలువా రైల్వే స్టేషన్ లోనే మీకు క్యాబ్స్ లభిస్తాయి అదేవిధంగా ఫ్లైట్లో మున్నార్ వెళ్లే వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మున్నార్ నూట పది కిలోమీటర్లుంటుంది ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్లో మున్నార్ చేరుకోవచ్చు ఎయిర్పోర్ట్ నుంచి మున్నార్ వెళ్లే మార్గంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జన్మస్థానం ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే సందర్శించండి మన ఛానల్లో ఆదిశంకరాచార్య జన్మస్థలం వీడియో ఉంది చూడండి కొచ్చి నుంచి మున్నార్ వెళ్లే రూట్ లో చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి మీరు క్యాబ్లో వెళ్తే కొంతసేపు వాటర్ ఫాల్ దగ్గర ఆగి టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు మున్నార్ సమీపానికి వెళ్తున్న కొద్దీ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఆ దూరంగా కనిపిస్తున్నదే మున్నార్ టౌన్ తేక్కడి నుంచి ఐదు గంటలు బస్సులో జర్నీ చేశాక మున్నార్ చేరుకున్నాను ఇదే మున్నార్ బస్ స్టాండ్ ఇది న్యూ బస్ స్టాండ్ మీరు కనుక ప్రైవేట్ బస్సులో వస్తే న్యూ స్టాండ్ లో ఆపుతారు అదే కేరళ ఆర్టీసీ బస్సులో వస్తే ముందు ఈ న్యూ బస్ స్టాండ్ లో ఆపుతారు తరువాత మున్నార్ బస్ డిపోకి వెళ్తారు ఇది మున్నార్ కేఎస్ఆర్టీసీ బస్ డిపో నేను మున్నార్ బస్ డిపో సమీపంలో హోటల్ తీసుకున్నాను ఆన్లైన్ బుకింగ్ చేసుకోలేదు డైరెక్ట్ గా వెళ్ళి తీసుకున్నాను ఇదే నేను తీసుకున్న హోటల్ ఎంఎస్పి అమ్మ కాటేజ్ ఈ రూమ్ నాకు పన్నెండు వందలు పడింది ఇప్పుడు మనం మున్నార్లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వచ్చే వాళ్ళు తక్కువ బడ్జెట్ లో స్టే చేయడానికి ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా కేరళ ఆర్టీసీ స్లీపర్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం మున్నార్ లో స్టే చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఒక్కొక్కటిగా చెప్తాను ఇది మున్నార్ న్యూ బస్ స్టాండ్ ఈ ప్రదేశాన్ని మున్నార్ న్యూ టౌన్ గా పిలుస్తారు ఈ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న వీధుల్లోనే హోటల్స్ లభిస్తాయి రూమ్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే ఆటో వాళ్ళని అడిగితే ఈ బస్ స్టాండ్ కి కొంచెం హాఫ్ కిలోమీటర్ దూరంలో మూడు నాలుగు హోటల్స్ చూపిస్తారు రూమ్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల్లో రూమ్స్ లభిస్తాయి నెక్స్ట్ ఇది మున్నార్ కెఎస్ఆర్టీసీ బస్ డిపో న్యూ స్టాండ్ కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రదేశాన్ని ఓల్డ్ మున్నార్ గా పిలుస్తారు ఈ కెఎస్ఆర్టీసీ కి కుడివైపు ఒక వంద మీటర్ల ముందుకు వెళితే ఆటో స్టాండ్ ఉంటుంది ఇదే ఆటో స్టాండ్ ఇక్కడ నుంచి ఎడమ లోపలికి వెళితే హోటల్స్ లభిస్తాయి ఇక్కడ మీకు రెండు రోడ్లు కనిపిస్తున్నాయి కదా ఈ ఎడమ వైపు ఉన్న పెద్ద రోడ్లో కాకుండా కుడి వైపు ఉన్న చిన్న రోడ్లో లోపలికి వెళితే వరుసగా హోటల్స్ ఉంటాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్ని హోటల్సే రూమ్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు వెయ్యి రూపాయల నుంచి పద్దెనిమిది వందల వరకు రూమ్స్ లభిస్తాయి బడ్జెట్ మరియు మీడియం రేంజ్ లో స్టే చేసే వాళ్ళు ఈ ప్రదేశంలో స్టే చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎవరైతే టౌన్ లో కాకుండా కొంచెం దూరంగా టీ తోటల్లో లేదా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఉన్న రిజార్ట్స్ లో స్టే చేద్దాం అనుకుంటే రెండున్నర వెయ్యి నుంచి పదిహేను వేల వరకు ఉంటాయి ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బెస్ట్ ప్రైస్ కు వచ్చే వాటిని బుక్ చేసుకోండి సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో వచ్చే వాళ్ళు బడ్జెట్ లో స్టే చేయడానికి మున్నార్ లో ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి ఆ హాస్టల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అవి మున్నార్ టౌన్ కి కొంచెం దూరంగా ఉంటాయి అదేవిధంగా మున్నార్ కేఎస్ఆర్టీసీ డిపోలో స్లీపర్ బస్సులో స్టే చేయవచ్చు ఒకరికి రెండు వందల ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇదే స్లీపర్ బస్ బస్సు లోపల ఇలా ఉంటుంది ఇలా టూ ట్వంటీ రూపీస్ లో స్టే చేయొచ్చు సీట్ కింద మన లగేజ్ పెట్టుకోవడానికి లాకర్ ఉంది ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి ఏసీ ఉంది డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ గా ఉంది వాష్ బేసిన్ కూడా ఉంది ఇక బాత్రూమ్ స్టాండ్ లో ఉన్న బాత్రూమ్ వాడుకోవాలి ఇవి మున్నార్ లో ఉన్న స్టే ఆప్షన్స్ ఎక్కడ స్టే చేస్తారనేది మీ చాయిస్ ఇప్పుడు మనం మున్నార్ లో చూడవలసిన ప్రదేశాలేంటి ఆ ప్రదేశాలను డే వైజ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం మున్నార్లో సందర్శించడానికి నాలుగైదు ఆప్షన్స్ ఉన్నాయి మట్టుపెట్టి డైరెక్షన్ కోయంబత్తూర్ డైరెక్షన్ కొచ్చి డైరెక్షన్ తేక్కడి డైరెక్షన్ ఇవి కాకుండా కొలుకుమలై సందర్శించవచ్చు కొలుకుమలై కవర్ చేశాను ఈ వీడియోలో మీకు దాని గురించి కూడా పూర్తి సమాచారం ఇస్తాను వీటిల్లో మనం ప్రధానంగా సందర్శించవలసింది మట్టుపెట్టి డైరెక్షన్ డే వన్ మనం కొచ్చి లేదా అలువా రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి బస్సులో మున్నార్ చేరుకునే సమయానికి సాయంత్రం ఆరు అవుతుంది కాబట్టి మొదటి రోజు మనం ఏమీ సందర్శించలేం ఒకవేళ మీరు కొచ్చి లేదా అలువా నుంచి కారులో వస్తే సాయంత్రం నాలుగున్నర లేదా ఐదు గంటలకు మున్నార్ చేరుకుంటారు కారులో వచ్చే వాళ్ళు వచ్చే మార్గంలో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ వాటర్ ఫాల్స్ సందర్శిస్తూ రిలాక్స్డ్గా సాయంత్రం ఆరు గంటలకు మున్నార్ చేరుకోండి ఫ్లైట్ లో వచ్చే వాళ్ళు మధ్యాహ్నానికే మున్నార్ చేరుకుంటారు మీరు సాయంత్రం కథకలి కలరి పట్టు షోకి వెళ్ళొచ్చు దాని వివరాలు మీకు తర్వాత చెప్తాను డే టూలో మనం మట్టుపెట్టి డైరెక్షన్ సందర్శిద్దాం ఇప్పుడు సమయం ఉదయం ఏడు గంటలు నేను ఆటో మాట్లాడుకున్నాను ఇదే మనం వెళ్ళబోయే ఆటో రండి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం మట్టుపెట్టి డైరెక్షన్ నే టాప్ స్టేషన్ డైరెక్షన్ అని కూడా పిలుస్తారు మట్టుపెట్టి డైరెక్షన్ లో ఉన్న ప్రదేశాలు సందర్శించడానికి ఆటో వాళ్ళు పదిహేను వందలు ఛార్జ్ చేస్తున్నారు ఇందులో ముగ్గురు ప్రయాణించవచ్చు క్యాబ్ వాళ్ళు రెండు వేల ఐదు వందలు ఛార్జ్ చేస్తున్నారు ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు మీరు అంతకంటే ఎక్కువ ఉంటే జీప్ మాట్లాడుకోండి జీప్ వాళ్ళు కూడా రెండు వేల ఐదు వందలు చార్జ్ చేస్తున్నారు అందులో ఆరు మంది ప్రయాణించవచ్చు అదేవిధంగా సోలోగా వెళ్లే వాళ్ళు తక్కువ ఖర్చుతో ఈ ప్రదేశాలు సందర్శించడానికి కేఎస్ఆర్టీసీ డిపో నుంచి టూరిస్ట్ బస్ అందుబాటులో ఉంది ఇక్కడ మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది కదా మున్నార్ టాప్ స్టేషన్ ఒకరికి మూడు వందల రూపాయలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు బస్సు మొదలవుతుంది తిరిగి సాయంత్రం ఐదు గంటలకు బస్ డిపో చేరుకుంటుంది కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మినిమం ఇరవై మంది ఉంటే వెళ్తారు మీరు వీకెండ్స్ లేదా హాలిడేస్ టైంలో లో వస్తే కన్ఫర్మ్ గా బస్ సర్వీస్ ఉంటుంది నార్మల్ డేస్ లో వస్తే మీ లక్ మినిమం ఇరవై మంది ఉంటేనే వెళ్తారు లేదంటే కేఎస్ఆర్టీసీ డిపోకి ఆపోజిట్ లో షేర్డ్ జీప్స్ ఉంటాయి వీళ్ళు నాలుగు వందల నుంచి ఐదు వందలు చార్జ్ చేస్తారు వీళ్ళు కూడా మినిమం ఐదు ఆరు మంది ఉంటేనే వెళ్తారు మట్టుపెట్టి డైరెక్షన్ లో మొదటిగా ఫోటో పాయింట్ వస్తుంది చివరిగా టాప్ స్టేషన్ వస్తుంది ఎర్లీ మార్నింగ్ టాప్ స్టేషన్ వ్యూ చాలా బాగుంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా టాప్ స్టేషన్కి వెళ్తున్నాను టాప్ స్టేషన్ నుంచి కి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ మార్గంలో ఉన్న అన్ని ప్రదేశాలు సందర్శిస్తూ వద్దాం మీరు నాలాగా మొదటిగా ఎర్లీ మార్నింగ్ టాప్ స్టేషన్ వ్యూ సందర్శించాలి అనుకుంటే ఉదయం ఏడు గంటలకే మీ ట్రిప్ మొదలు పెట్టండి అలా కాకుండా ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు మీ ట్రిప్ మొదలు పెడితే ఫోటో పాయింట్ నుంచి అన్ని ప్రదేశాలు వరుసగా సందర్శిస్తూ చివరిగా సాయంత్రం టాప్ స్టేషన్ సందర్శిస్తారు మీ కన్వీనియం బట్టి మీరు ప్లాన్ చేసుకోండి మున్నార్ నుంచి టాప్ స్టేషన్ ముప్పై ఐదు ఉంటుంది అలా వెళ్లే మార్గంలో మరో బ్యూటిఫుల్ స్పాట్ కనిపించింది ఇది ఎలిఫెంట్ అరైవల్ స్పాట్ ఎకో పాయింట్ కి కొంచెం ఉంటుంది ఏనుగులు నదిలో స్నానం చేయడానికి ఈ ప్రదేశానికి వస్తాయి నదిలో స్నానం చేసి నీళ్లు తాగి ఇక్కడి నుంచి తిరిగి అడవిలోకి వెళ్తాయి మీరు వచ్చిన సమయంలో ఇక్కడ ఏనుగులు కనిపిస్తే మీ లక్ ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ మీకు కనిపిస్తున్నవి యువకల

వీటిని జామాయల్ వృక్షాలని కూడా పిలుస్తారు వీటి ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి కొమ్మలు రాకుండా నిటారుగా ఎత్తుగా పెరుగుతాయి వీటి ఆకుల నుంచి తైలం తయారు చేస్తారు ఆ తైలాన్ని మనం రెగ్యులర్ గా వాడే జెండు బామ్ అమృతాంజన్ మరియు నొప్పి నివారణ ఆయింట్మెంట్స్ లో యూజ్ చేస్తారు ఈ చెట్టు కలపతో పేపర్ తయారు చేస్తారు అలా వెళ్లే దారిలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తే ఆటో డ్రైవర్ ని ఆపమని చెప్పాను సర్ప్రైజింగ్ గా ఈ ప్రదేశంలో శివలింగం దర్శనం ఇచ్చింది పొద్దున్నే మహాశివుని దర్శనం అయింది ఎకో పాయింట్ దాటాక ఈ ప్రదేశం ఉంటుంది అక్కడి నుంచి ఇంకొంత దూరం ముందుకు ప్రయాణిస్తే మూవీ షూటింగ్ లొకేషన్ కనిపించింది ఇదే మూవీ షూటింగ్ లొకేషన్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ ఇంకా క్లియర్ గా ఉంది చూడండి అక్కడ నుంచి ఇంకా కొంత దూరం ప్రయాణించాక ఎలపట్టి విజిటబుల్ ఫామ్ వస్తుంది ఇదే ఎలపట్టి గ్రామం కొండలా డ్యామ్ దాటాక ఈ గ్రామం ఉంటుంది కింద విజిటబుల్ ఫామ్ దాని చుట్టూ ఉన్న ఈ లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే ఎలపట్టి వ్యూ పాయింట్ ఉంటుంది ఇదే ఎలపట్టి వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్ నుంచి వ్యూస్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎలపట్టి నుంచి టాప్ స్టేషన్ ఆరున్నర కిలోమీటర్లు ఉంటుంది వెళ్లే మార్గం చాలా బాగుంది అక్కడి నుంచి కొంత దూరం ముందుకు వెళితే బ్యూటిఫుల్ టీ ప్లాంటేషన్ వ్యూ కనిపించింది రండి ఆ టీ ప్లాంటేషన్ లోపలికి వెళ్దాం లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఫోటో పాయింట్ దగ్గర టీ ప్లాంటేషన్ లోపలికి అనుమతించరు ఈ మార్గం అంతా టీ తోటలే ఉంటాయి మీ వెహికల్ వాళ్ళని ఏదో ఒక టీ తోటలో ఆపమంటే ఆపుతారు టీ ప్లాంటేషన్స్ లో ఫోటోస్ సెల్ఫీస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి అదేంటంటే ఇది కేరళ తమిళనాడు బార్డర్ అక్కడ చిన్న చెక్ పోస్ట్ ఉంది చూడండి ఆ చెక్ పోస్ట్ దాటి లోపలికి వెళితే టాప్ స్టేషన్ వస్తుంది టాప్ స్టేషన్ తమిళనాడులో ఉంటుంది కేరళలో కాదు జస్ట్ బార్డర్ దాటి రెండు కిలోమీటర్లు ముందుకు వెళితే టాప్ స్టేషన్ వస్తుంది ప్రస్తుతం మనం తమిళనాడులో ఉన్నాం మున్నార్ నుంచి ఒకటిన్నర గంట ప్రయాణించి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు టాప్ స్టేషన్ చేరుకున్నాం ఇది టాప్ స్టేషన్ పార్కింగ్ ఏరియా ఇక్కడ నుంచి మనం కొంత దూరం నడవాల్సి ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువే నడవాలి అలా నడుచుకుంటూ వస్తే వాచ్ టవర్ కనిపిస్తుంది ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది ఎంట్రీ టికెట్ ఇరవై రూపాయలు రండి వాచ్ టవర్ పైకి వెళ్దాం ఈ వాచ్ టవర్ నుంచి కన్నన్ దేవన్ హిల్స్ యొక్క వ్యూస్ చాలా బాగున్నాయి ప్రస్తుతం మనం ఐదు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో ఉన్నాం మార్నింగ్ టైంలో వస్తే ఇలా ఈ మేఘాలతో నిండిన బ్యూటిఫుల్ లొకేషన్ ని సందర్శించవచ్చు ఇక్కడ నుంచి ఇంకా మనం కిందకి వెళ్ళొచ్చు రండి వెళ్దాం ఇలా నిటారుగా కిందకి దిగాలి ఈ పాయింట్ కాదు ఇంకా కిందకి వెళ్ళాలి ఇక్కడ మనం ఎంట్రీ పాస్ తీసుకోవాలి టికెట్ ఇరవై ఐదు రూపాయలు మళ్ళీ మనం తిరిగి పైకి వచ్చేటప్పుడు వన్ కిలోమీటర్ పైనే నిటారుగా కొండ ఎక్కాల్సి ఉంటుంది దిగేటప్పుడు ముందే ఆలోచించుకోండి ఆ కింద వరకు కూడా వెళ్ళొచ్చు లొకేషన్ అద్భుతంగా ఉంది రండి ఇంకా కిందకి వెళ్దాం కిందకి వచ్చే సమయానికి ఈ ప్రదేశం అంతా పూర్తిగా పొగ మంచుతో నిండిపోయి ఉంది ఏమీ కనిపించట్లేదు ఈ చల్లని క్లైమేట్ లో పొగ మంచుతో నిండిన ఈ ప్రదేశంలో గడపడం చాలా ఆహ్లాదకరంగా ఉంది రండి ఇప్పుడు మనం పైకి వెళ్దాం పైకి ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది మధ్య మధ్యలో ఆగి రెస్ట్ తీసుకుంటూ ఎక్కొచ్చు ఇంతటితో మన టాప్ స్టేట్ సందర్శన పూర్తయింది ఇప్పుడు మనం టాప్ స్టేషన్ నుంచి మున్నార్ వెళ్లే రూట్ లో ఉన్న అన్ని పర్యాటక ప్రదేశాలు ఒక్కొక్కటిగా సందర్శించుకుంటూ వెళ్దాం టాప్ స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ ముందుకు ప్రయాణించి ఈ డానియల్ రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేశాను పర్వాలేదు ఇడ్లీ దోశ బానే ఉన్నాయి ఇప్పుడు మనం ముందుగా కుండలా డ్యామ్ సందర్శిద్దాం టాప్ స్టేషన్ నుంచి కుండలా డ్యాం పదకొండు కిలోమీటర్లుంటుంది వెళ్లే మార్గం అంతా పూర్తిగా టీ తోటలతో చాలా బాగుంది మనం కుండలా డ్యాం చేరుకున్నాం ఇది పార్కింగ్ ఏరియా ఈ పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వెళితే డ్యామ్ కనిపిస్తుంది డ్యామ్ లో వాటర్ రిలీజ్ చేస్తున్నారు ఇది కుండలా లేక్ అది బోటింగ్ పాయింట్ ఆ లొకేషన్ కూడా బాగుంటుంది రండి వెళ్దాం ఇదే బోటింగ్ పాయింట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి ఇక్కడ మీరు బోటింగ్ ప్రైజెస్ చూడొచ్చు స్పీడ్ బోటింగ్ లేదు ఓన్లీ పెడల్ బోటింగ్ రోబోటింగ్ అందుబాటులో ఉంది ఇంకా కొంచెం ముందుకు వెళితే వ్యూ పాయింట్ ఉంటుంది ఇదే కుండలా లేక్ వ్యూ లొకేషన్ బాగుంది ఇంతటితో మన కుండలా డ్యాం సందర్శన పూర్తయింది రండి ఇప్పుడు మనం ఎకో పాయింట్ సందర్శిద్దాం కుండలా డ్యామ్ నుంచి ఎకో పాయింట్ ఏడున్నర ఉంటుంది ఇది ఎకో పాయింట్ పార్కింగ్ ఏరియా రండి ఎకో పాయింట్ దగ్గరకు వెళ్దాం ఇదే ఎకో పాయింట్ రండి కిందకు వెళ్దాం ఇక్కడ లో టికెట్ కౌంటర్ ఉంది ఎంట్రీ టికెట్ పది రూపాయలు ఈ లొకేషన్ బాగుంది ఫోటోషూట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది ఈ ప్రదేశంలో మనం గట్టిగా మాట్లాడితే మన మాట తిరిగి మళ్ళీ మనకు వినిపిస్తుంది అందుకే ఈ ప్రదేశాన్ని ఎకో పాయింట్ అని పిలుస్తారు ఇక్కడ పిల్లలు అరుస్తున్నారు గమనించండి ఇక్కడ కొంత సమయం గడిపి మట్టుపెట్టి డ్యామ్ బోటింగ్ దగ్గరకు వెళ్తున్నాను ఎకో పాయింట్ నుంచి సన్ మూన్ వ్యాలీ బోటింగ్ సెంటర్ ఐదు కిలోమీటర్లుంటుంది ఇదే సన్ మూన్ వ్యాలీ బోటింగ్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది ఎంట్రీ టికెట్ అరవై రూపాయలు రండి లోపలికి వెళ్దాం ఇలా మనం నడుచుకుంటూ కిలోమీటర్ పైనే కిందకి వెళ్లాల్సి ఉంటుంది కిందకి సగం దూరం దిగాక బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి షేరింగ్ బోట్ రెండవది స్పీడ్ బోట్ షేరింగ్ బోట్ ముప్పై నిమిషాలు ఉంటుంది లోయర్ డెక్ నూట యాభై రూపాయలు అప్పర్ డెక్ రెండు వందలు స్పీడ్ బోట్ వెయ్యన్ని ఎనభై రూపాయలు విత్ ట్యాక్స్ పన్నెండు వందలు ఇందులో ఐదు మంది ప్రయాణించవచ్చు నేను స్పీడ్ బోటింగ్ తీసుకున్నాను టికెట్ కౌంటర్ నుంచి ఇంకొంచెం కిందకి దిగి వెళితే బోటింగ్ పాయింట్ చేరుకుంటాం ఇదే మట్టుపెట్టి బోటింగ్ పాయింట్ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అదే షేరింగ్ బోట్ ఇది స్పీడ్ బోట్ రెండు వెళ్దాం మన స్పీడ్ బోట్ మొదలైంది వీక్షించండి మట్టుపెట్టి డ్యామ్ లో స్పీడ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది మస్ట్ ట్రై ఇంకా లొకేషన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు వ్యూస్ గా ఉన్నాయి బోటింగ్ పాయింట్ నుంచి రెండు కిలోమీటర్లు ముందుకు వెళితే మట్టుపెట్టి డ్యామ్ ఉంటుంది ఇదే మట్టుపెట్టి డ్యామ్ ఇది మటుపెట్టి రిజర్వాయర్ వ్యూ మటుపెట్టి డ్యామ్ నుంచి వన్ కిలోమీటర్ ముందుకు ప్రయాణిస్తే రిప్పుల్ టీ ఫ్యాక్టరీ ఉంటుంది మీరు టీ ఫ్యాక్టరీ సందర్శించాలనుకుంటే మీ వెహికల్ వాళ్ళని టీ ఫ్యాక్టరీ దగ్గర ఆపమని చెప్పండి టీ ఫ్యాక్టరీ లోపల టీ ఆకుల నుంచి టీ పొడి తయారు చేసే ప్రాసెస్ చూడొచ్చు నేను ఆల్రెడీ ఊటీలో సందర్శించాను అందుకే వెళ్లట్లేదు మటుపెట్టి డ్యామ్ నుంచి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే కార్మల్గిరి బొటానికల్ గార్డెన్ చేరుకుంటాం ఇందులో సౌత్ ఇండియా బిగ్గెస్ట్ క్యాక్టస్ గార్డెన్ ఉంది చూద్దాం రండి లోపలికి వస్తే టికెట్ కౌంటర్ ఉంటుంది ఎంట్రీ టికెట్ యాభై రూపాయలు బొటానికల్ గార్డెన్ అంటే ఊటీ కొడైకెన్న లాగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇదొక ఆర్టిఫిషియల్ సెటప్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం రకరకాల క్యాక్టస్ మొక్కలను చూడొచ్చు మీకు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రదేశం సందర్శించండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు బొటానికల్ గార్డెన్ నుంచి వన్ కిలోమీటర్ ముందుకు వెళితే కార్మెల్ గిరి ఎలిఫెంట్ క్యాంప్ ఉంటుంది ఇదే ఎలిఫెంట్ క్యాంప్ ఇక్కడ మీరు ఎలిఫెంట్ సఫారీకి వెళ్లొచ్చు పదిహేను నిమిషాల సఫారీకి ఏడు వందలు చార్జ్ చేస్తున్నారు నేను వెళ్ళలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చినప్పుడు వెళ్ళండి రండి ఇప్పుడు మనం ఫోటో పాయింట్ దగ్గరకు వెళ్దాం ఎలిఫెంట్ క్యాంప్ నుంచి ఫోటో పాయింట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇదే ఫోటో పాయింట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్ ఇన్ మొన్నార్ ఇదంతా ఫోటో పాయింటే ఫోటో షూట్ చేసుకోవడానికి ఈ లొకేషన్ చాలా బాగుంటుంది ఫోటోస్ కూడా బాగా వస్తాయి ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో సరదాగా కొంత టైం స్పెండ్ చేయొచ్చు ఇంతటితో మన డే వన్ పూర్తయింది మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి నా హోటల్ చేరుకున్నాను మనం డే వన్ లో మటుపెట్టి డైరెక్షన్ సందర్శించాం కదా ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ కోయంబత్తూర్ డైరెక్షన్ కొచ్చి డైరెక్షన్ తేక్కడి డైరెక్షన్ మనం కొలుకుమలై వెళ్లే మార్గం తేక్కడి డైరెక్షన్ లోనే ఉంటుంది ఆ డైరెక్షన్ లో అంతగా చూడటానికి ఏమీ లేదు ఓన్లీ గ్యాప్ రోడ్ ఉంటుంది అది మీకు కొలుకుమలై వెళ్లేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు కోయంబత్తూర్ డైరెక్షన్ కి ఆటో వాళ్ళు రెండు వేల ఐదు వందలు చార్జ్ చేస్తున్నారు క్యాబ్ వాళ్ళు మూడు వేల ఐదు వందలు ఛార్జ్ చేస్తున్నారు కొచ్చి డైరెక్షన్ సందర్శించడానికి ఆటో వాళ్ళు వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తున్నారు క్యాబ్ వాళ్ళు రెండు వేలు చార్జ్ చేస్తున్నారు కొచ్చి డైరెక్షన్ లో చివర యానాకులం అని ఉంది కదా ఆ ప్రదేశాన్ని మనం జీప్ లో కవర్ చేయాలి దానికి ఎక్స్ట్రా చార్జ్ ఉంటుంది వీటిలో నా సజెషన్ ఏంటంటే మీరు మాన్సూన్ సీజన్లో వస్తే కొచ్చి రూట్ చూస్ చేసుకోండి ఈ రూట్లో ఎక్కువగా వాటర్ ఫాల్స్ ఉంటాయి మోస్ట్లీ జూలై టు అక్టోబర్ నవంబర్ టైంలో వస్తే కొచ్చి రూట్ చూస్ చేసుకోండి అదర్వైజ్ కోయంబత్తూర్ డైరెక్షన్ చూస్ చేసుకోండి కోయంబత్తూర్ డైరెక్షన్ మరయూర్ డైరెక్షన్ అని కూడా పిలుస్తారు నేను అక్టోబర్ నెల చివరిలో వచ్చాను కొచ్చి రూట్ చూస్ చేసుకున్నాను కాకపోతే మున్నార్లో తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశం ఎర్వైకులం నేషనల్ పార్క్ ఎరవైకులం నేషనల్ పార్క్ కోయంబత్తూర్ డైరెక్షన్ లో ఉంది అందుకే నేనేం చేశానంటే కొచ్చి డైరెక్షన్ విత్ ఎరవైకులం నేషనల్ పార్క్ వెళ్తున్నాను కొచ్చి డైరెక్షన్ నుంచి ఇంకో పదిహేను కిలోమీటర్లు ప్రయాణిస్తే రిపుల్ వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ జిప్ లైనింగ్ మరియు అదర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి రిటర్న్ లో కథకలి కలరి పట్టు షో సందర్శించవచ్చు సో కొచ్చి డైరెక్షన్ ఎరవైకులం నేషనల్ పార్క్ రిపుల్ వాటర్ ఫాల్స్ కథకలి కలరీ పట్టు షో ఇవన్నీ ఫుల్ డే సందర్శించడానికి ఆటో వాళ్ళు రెండు వేల ఐదు వందలు ఛార్జ్ చేస్తున్నారు క్యాబ్ వాళ్ళు మూడు వేల ఐదు వందలు ఛార్జ్ చేస్తున్నారు జీప్ వాళ్ళు కూడా మూడు వేల ఐదు వందలు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలు ఇదే మనం వెళ్ళబోయే ఆటో రండి వెళ్దాం ముందుగా మనం ఎరవైకులం నేషనల్ పార్క్ వెళ్దాం మున్నార్ టౌన్ నుంచి ఎరవైకులం నేషనల్ పార్క్ తొమ్మిది ఉంటుంది మున్నార్ నుంచి పదిహేను నిమిషాలు ప్రయాణించాక ఎరవైకులం నేషనల్ పార్క్ చేరుకున్నాను ఇదే ఎరవైకులం నేషనల్ పార్క్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఎడమ వైపు టికెట్ కౌంటర్ ఉంది ఎంట్రన్స్ టికెట్ రెండు వందలు మీరు వీకెండ్స్ లేదా హాలిడేస్ సీజన్లో వస్తే వీలైనంత వరకు ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా టికెట్ కౌంటర్ చేరుకోండి లేదంటే క్యూ లైన్ హెవీగా ఉంటుంది చాలా టైం వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది టికెట్ తీసుకొని మనం లోపలికి వెళితే నేషనల్ పార్క్ బస్సెస్ ఉంటాయి మన టికెట్ బస్సు వాళ్ళకు చూపిస్తే బస్సు లోపలికి అలౌ చేస్తారు బస్సులో వెళ్లే వాళ్ళు కొండపైకి ఒకటిన్నర కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది మీరు కనుక ఈ బ్యాటరీ వెహికల్ తీసుకుంటే పై వరకు వెళ్తారు కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ ఏడు వేల ఐదు వందలు ఇందులో ఐదు మందిని మాత్రమే అలౌ చేస్తారు పైన కూడా మనకి బ్యాటరీ కార్ ఆప్షన్ ఉంది డోంట్ వర్రీ మన బస్ మొదలైంది బస్ జర్నీ ఒక పదిహేను నిమిషాలు ఉంటుంది వెళ్ళే మార్గం చాలా చాలా బాగుంది సగం దూరం వెళ్ళాక ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ నుంచి నేషనల్ పార్క్ స్టార్ట్ అవుతుంది వెళ్లే దారిలో ఒక వాటర్ ఫాల్ కనిపించింది ఇది నైమఖండ్ వాటర్ ఫాల్ పైకి వెళ్లే కొద్ది వ్యాలీ వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి పదిహేను నిమిషాలు జర్నీ చేశాక నేషనల్ పార్క్ బేస్ పాయింట్ చేరుకున్నాం ఇక్కడ నుంచి మనం కొండపైకి ఒకటిన్నర కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళడానికి బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి మీరు బస్సు దిగి ఇలా పైకి రా గానే ఆ మూల తార్ షాప్ కనిపిస్తుంది కదా ఆ షాప్ లోనే బ్యాటరీ వెహికల్ టికెట్ తీసుకోవాలి టికెట్ ఎనిమిది వందలు రండి పైకి వెళ్దాం బ్యాటరీ వెహికల్ టికెట్ ఎనిమిది వందలు ఇందులో ఐదు మంది ప్రయాణించవచ్చు బ్యాటరీ వెహికల్ వాళ్ళు మనల్ని పైకి తీసుకెళ్లి తీసుకొస్తారు మధ్య మధ్యలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో బ్యాటరీ వెహికల్ ఆపుతారు కాకపోతే ఇక్కడ రెండు బ్యాటరీ వెహికల్స్ మాత్రమే ఉన్నాయి మీరు వీకెండ్స్ లేదా హాలిడే సీజన్ లో వస్తే వెయిట్ చేయాల్సి ఉంటుంది నేను నడవలేను బ్యాటరీ వెహికల్ లోనే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బస్సు దిగగానే పరిగెత్తుకుంటూ వెళ్లి బ్యాటరీ వెహికల్ టికెట్ తీసుకోండి ఈ ఎరవైకులం నేషనల్ పార్క్ పైకి వెళ్తే వ్యూస్ చాలా బాగుంటాయి అది కాకుండా ఈ ప్రదేశంలో కేవలం పన్నెండు సంవత్సరాలకు మాత్రమే వికసించే నీల కురింజీ పుష్పాలను చూడవచ్చు అదేవిధంగా నీలగిరి తార్ అనే ప్రత్యేకమైన జింకలను నాచురల్ గా చూడొచ్చు ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో రెండు నెలలు ఇరవై కులం నేషనల్ పార్క్ క్లోజ్ చేస్తారు అది జింకలకు పిల్లలు పుట్టే సమయం అందుకే రెండు నెలలు క్లోజ్ చేస్తారు సగం దూరం పైకి రాగానే నీలగిరి తార్ కనిపించింది ఇక్కడ చాలా ఉన్నాయి ఇవి అరుదైన జంతువులు ఈ ప్రదేశంలోనే ఎక్కువగా నివసిస్తాయి రండి ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడ ఒక చిన్న జలపాతం ప్రవహిస్తూ ఉంది రండి ఇంకా ముందుకు వెళ్దాం ఇవన్నీ నీల కురించి మొక్కలు ఈ నేషనల్ పార్క్ మొత్తం ఈ మొక్కలు ఉన్నాయి పర్యాటకుల కోసం ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేశారు ఫోటోస్ సెల్ఫీస్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని నీళ్ల కురించి పూలు పన్నెండేళ్లకి ఒకసారి మాత్రమే పూస్తాయి నెక్స్ట్ వచ్చే రెండు వేల ముప్పైలో పూలను చూడవచ్చు రండి ఇంకా ముందుకు వెళ్దాం ఇది లాస్ట్ పాయింట్ ఈ చెక్ పోస్ట్ నుంచి పర్యాటకులను లోపల కలవ చేయరు లోపల టాటా వాళ్ళ టీ తోటలు ఉన్నాయి ఆ టీ తోటల్లో పనిచేసే వాళ్ళను మాత్రమే లోపలికి అలవ చేస్తారు రండి వ్యూస్ ఎలా ఉంటాయో చూపిస్తాను లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మోస్ట్ సీనిక్ వ్యూ అలా ఈ ప్రదేశంలో కొంత సమయం గడిపి తిరిగి బ్యాటరీ వెహికల్లో కిందకి వెళ్తున్నాను బేస్ పాయింట్ నుంచి బస్సులో కిందకు వెళ్ళాను ఇంతటితో మన ఎరవైకులం నేషనల్ పార్క్ సందర్శన పూర్తయింది టికెట్ కౌంటర్ నుంచి పైకి వెళ్లి తిరిగి కిందకి రావడానికి రెండు గంటల సమయం పట్టింది అదే మీరు వీకెండ్స్ లేదా హాలిడే సీజన్ లో వస్తే మూడు గంటల సమయం పడుతుంది నేను బ్యాటరీ వెహికల్లో వెళ్లాను కాబట్టి రెండు గంటల సమయం పట్టింది మీరు నడిచి వెళ్తే మూడు గంటల సమయం పడుతుంది ఎరవైకులం నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిరిగి మున్నార్ వెళ్తున్నాను మున్నార్ నుంచి కొచ్చి డైరెక్షన్ లో ఉన్న ప్రదేశం సందర్శిద్దాం ఎరవైకులం నేషనల్ పార్క్ నుంచి మున్నార్ వెళ్లే మార్గంలో టాటా టీ ఫ్యాక్టరీ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే సందర్శించండి టీ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడొచ్చు ఇప్పుడు మనం మున్నార్ చేరుకున్నాం మున్నార్ నుంచి ముందుగా పోతమేడు వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం మున్నార్ బస్ స్టాండ్ నుంచి పోతమేడు వ్యూ పాయింట్ నాలుగున్నర కిలోమీటర్లు ఉంటుంది వెళ్లే మార్గంలో ఒక చిన్న డ్యామ్ ఉంది ఇది రామస్వామి అయ్యర్ డ్యామ్ పెద్ద డ్యామ్ ఏమి కాదు చెక్ డ్యామ్ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ పైకి వెళితే పోతమేడు వ్యూ పాయింట్ ఉంటుంది ఇదే పోతమేడు వ్యూ పాయింట్ పార్కింగ్ ఏరియా ఇదే పోతమేడు వ్యూ ప్రస్తుతం ఈ ప్రదేశం అంతా పొగ మంచుతో నిండిపోవడంతో ఈ లొకేషన్ అంత క్లియర్ గా కనిపించట్లేదు రండి ఇప్పుడు మనం అట్టుకాడ్ వాటర్ ఫాల్స్ సందర్శిద్దాం పోతమేడు వ్యూ పాయింట్ నుంచి అట్టుకాడ్ వాటర్ ఫాల్స్ ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అట్టుకాడ్ వాటర్ ఫాల్స్ ప్రైవేట్ ప్రాపర్టీలో ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఎస్టేట్ లోపలికి వెళ్ళాలి ఆ దూరంగా వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూడండి ఇదే అట్టుకాడ్ వాటర్ ఫాల్ టాప్ వ్యూ చాలా బాగుంది కదా ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మెయిన్ వాటర్ ఫాల్ చేరుకోవాలంటే ఇంకా మూడు కిలోమీటర్ల కిందకి వెళ్ళాలి రండి వెళ్దాం ఆటో వాళ్ళు లేదా క్యాబ్ వాళ్ళు అట్టుకాడు వాటర్ ఫాల్స్ టాప్ వ్యూ మాత్రమే చూపిస్తారు అట్టుకాడ్ వాటర్ ఫాల్ కింద బ్రిడ్జ్ వరకు వెళ్లాలని ముందే మీ వెహికల్ వాళ్ళతో మాట్లాడుకోండి లేదంటే టాప్ వ్యూ చూపించి వెనక్కి తీసుకెళ్లిపోతారు ఇదే అట్టుకాడ్ వాటర్ ఫాల్ బ్రిడ్జ్ ఇదే అట్టుకాడు వాటర్ ఫాల్ పీక్ మాన్సూన్ సీజన్ లో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ ఎదురుగా ఒక చిన్న టీ షాప్ ఉంది ఆ టీ షాప్ నుంచి వ్యూస్ ఇంకా బాగుంటాయి ఇదే టీ షాప్ ఇక్కడ టీ కాఫీ కూల్ డ్రింక్స్ మ్యాగీ అదర్ బ్రేక్ఫాస్ట్ లభిస్తుంది ఇదే టీ షాప్ నుంచి కనిపిస్తున్న వ్యూ ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అలా ఈ బ్యూటిఫుల్ లొకేషన్ లో కొంత సమయం గడిపి సెకండ్ మైల్ వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తున్నాను అట్టుకాడ్ వాటర్ ఫాల్ నుంచి సెకండ్ మైల్ వ్యూ పాయింట్ నాలుగున్నర ఉంటుంది ఇదే సెకండ్ మైల్ వ్యూ పాయింట్ వీక్షించండి రండి ఇప్పుడు మనం కల్లార్ వాటర్ ఫాల్స్ సందర్శిద్దాం సెకండ్ మైల్ వ్యూ పాయింట్ నుంచి కల్లార్ వాటర్ ఫాల్స్ ఏడున్నర ఉంటుంది ఇదే కల్లార్ వాటర్ ఫాల్స్ మెయిన్ రోడ్ పైనే ఉంటుంది వాటర్ ఫాల్ వ్యూ చాలా బాగుంది కాకపోతే వాటర్ ఫాల్లో దిగడానికి అలౌ చేయట్లేదు రండి ఇప్పుడు మనం స్పైస్ ప్లాంటేషన్స్ సందర్శిద్దాం కల్లార్ వాటర్ ఫాల్ నుంచి స్పైస్ ప్లాంటేషన్స్ ఏడున్నర కిలోమీటర్లు ఉంటుంది స్పైస్ ప్లాంటేషన్స్ ఆదిమలి అనే ప్రదేశంలో ఉంటాయి ఇది హై రేంజ్ స్పైసెస్ ఇది ఒకటే కాదు ఇలాంటివి ప్రదేశంలో చాలా ఉన్నాయి ఇది అవుట్లెట్ దీని లోపల ఏముంటాయో తర్వాత చూపిస్తాను ఇక్కడ మనం ఎంట్రీ పాస్ తీసుకోవాలి టికెట్ వంద రూపాయలు జీప్ లో మనల్ని ఒక కిలోమీటర్ అడవి లోపలికి తీసుకెళ్తారు ఇదే స్పైస్ ప్లాంటేషన్ కాకపోతే ఇది ఒరిజినల్ స్పైస్ ప్లాంటేషన్ కాదు ఇట్స్ లైక్ ఏ డెమో అన్ని రకాల స్పైసెస్ మరియు ఆయుర్వేద మొక్కల్ని పర్యాటకులకు చూపించడానికి దీన్ని ఏర్పాటు చేశారు ఒరిజినల్ ప్లాంటేషన్స్ ఆ ఎదురుగా ఉన్న కొండలపై ఆదివాసీలు పండించి వీళ్లకు తెచ్చిస్తారట ఇక్కడ రకరకాల స్పైసెస్ ఉన్నాయి వీటి గురించి గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ ని లింక్ చేస్తూ చెప్తారు వాళ్ళ జాబ్ అది మ్యాక్సిమం మీరు ఆ ప్రోడక్ట్స్ కొనేదానికి మోటివేట్ చేస్తారు తర్వాత తిరిగి పైకి వెళ్తున్నాం ఇది వాళ్ళ అవుట్లెట్ ఆయుర్వేద మొక్కలతో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇక్కడ లభిస్తాయి అదేవిధంగా స్పైసెస్ కూడా లభిస్తాయి వీళ్ళు మనకి ఏదో ఒక ప్రోడక్ట్ అమ్మాలని ఫోర్స్ చేస్తారు కాకపోతే వీటి గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు అందుకే నేను తీసుకోలేదు ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మినిమం పదిహేను వందలు రెండు వేలు అలా ఉన్నాయి రండి ఇప్పుడు మనం చంకులం డ్యామ్ దగ్గరకు వెళ్దాం స్పైస్ ప్లాంటేషన్ నుంచి చెంకులం డ్యామ్ పదిహేను కిలోమీటర్లు వెళ్ళేదారులో కసండ్రా రెస్టారెంట్ లో లంచ్ చేశాం వెజ్ తాలి రెండు వందల ఇరవై రూపాయలు ఇదే చెంకులం డ్యామ్ దీన్నే శంగులం డ్యామ్ అని కూడా పిలుస్తారు లొకేషన్ బాగుంది ఈ డ్యామ్ లో బోటింగ్ అవైలబుల్ గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు రండి ఇప్పుడు మనం రిపుల్ వాటర్ ఫాల్స్ సందర్శిద్దాం చెంకులం డ్యామ్ నుంచి రిపుల్ వాటర్ ఫాల్ పది ఉంటుంది ఇది రిపుల్ వాటర్ ఫాల్స్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా సమీపంలోనే జిప్ లైన్ ఉంటుంది జిప్ లైన్ కాస్ట్ ఐదు వందలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి రండి అది ఎలా ఉంటుందో చూపిస్తాను జిప్ లైన్ టికెట్ కౌంటర్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే వాటర్ ఫాల్ కి వెళ్లే మార్గం కనిపిస్తుంది లోపలికి రాగానే టికెట్ కౌంటర్ ఉంటుంది ఎంట్రీ టికెట్ యాభై రూపాయలు రండి వెళ్దాం ఈ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్ళడానికి రెండు వందల మెట్లు కిందకి దిగి వెళ్ళాలి తిరిగి వచ్చేటప్పుడు రెండు వందల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఈ విషయం గుర్తుంచుకోండి ఇది మెయిన్ వాటర్ ఫాల్ కాదు మెయిన్ వాటర్ఫాల్ చేరుకోవడానికి ఇంకా కిందకు వెళ్ళాలి పీక్ మాన్సూన్ లో ఈ లొకేషన్ చాలా బాగుంటుంది రండి ఇంకా కిందకు వెళ్దాం ఇది రిపుల్ వాటర్ ఫాల్ ప్రస్తుతం వాటర్ ఫ్లో తక్కువగా ఉంది మనం పీక్ మాన్సూన్ సీజన్ లో వస్తే ఆ పైన మొత్తం వాటర్ ఫ్లో ఉంటుంది సో రిపుల్ వాటర్ ఫాల్ కు వచ్చేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది పీక్ మాన్సూన్ సీజన్ లో మాత్రమే ఇక్కడికి రండి అదర్వైజ్ స్కిప్ చేయండి రండి ఇప్పుడు మనం కి రిటర్న్ వెళ్తూ వెళ్లే మార్గంలో ఉన్న చిత్రాపురం వ్యూ పాయింట్ మరియు పునర్జని ట్రెడిషనల్ విలేజ్ సందర్శిద్దాం రిపుల్ వాటర్ ఫాల్ నుంచి చిత్రాపురం వ్యూ పాయింట్ పదకొండు కిలోమీటర్ ఉంటుంది ఇదే చిత్రాపురం వ్యూ పాయింట్ ఆ ఎదురుగా మౌంటైన్స్ అన్ని లేయర్స్ లేయర్స్ గా ఉంటాయి గమనించండి చూడటానికి ఇది ఒక పెయింటింగ్ లా ఉంటుంది అందుకే ఈ ప్రదేశానికి చిత్రాపురం అనే పేరు మోస్ట్ సీనిక్ వ్యూ వ్యూ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోనే పునర్జని ట్రెడిషనల్ విలేజ్ ఉంటుంది రెండు వెళ్దాం ఇదే పునర్జని ట్రెడిషనల్ విలేజ్ మున్నార్ టౌన్ కి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇందులో ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు వరకు కథకలి షో ఉంటుంది ఆరు నుంచి ఏడు గంటల వరకు కలరీ పట్టు షో ఉంటుంది ఒక షోకి టికెట్ మూడు వందల నుంచి ఐదు వందలు ఉంటుంది డిపెండ్స్ ఆన్ సీటింగ్ అరేంజ్మెంట్ ఫ్రంట్ రోలో కూర్చుంటే టికెట్ ఐదు వందలు మిడిల్లో కూర్చుంటే నాలుగు వందలు బ్యాక్ మూడు వందలు నేను వెళ్లే సమయానికి ఐదు వందల టికెట్లు మాత్రమే ఉన్నాయి కథకళీ షో ఐదు వందలు పట్టు షో ఐదు వందలు రెండూ కలిపి వెయ్యి రూపాయలు మొదటిగా ఐదు గంటలకు కథకళీ షో మొదలైంది షార్ట్గా ప్లే చేస్తాను చూడండి మున్నార్ తేకడి కొచ్చి ఈ మూడు ప్రదేశాల్లో కథకళీ షో ఉంటుంది తప్పకుండా మీ కేరళ ట్రిప్ లో ఏదో ఒక ప్రదేశంలో చూడటానికి ట్రై చేయండి రండి ఇప్పుడు మనం కలరీ పట్టు షోకి వెళ్దాం దీని పక్కనే ఉన్న ఆడిటోరియంలో కలరీ పట్టు షో ఉంటుంది కలరీ పట్టుని మదర్ ఆఫ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్ గా చెప్తారు బోధిధర్మ కలరీ పట్టుని చైనా వాళ్ళకు పరిచయం చేశాడు ఈ కలరీ పట్టు నుంచే కరాటి కుంఫు అభివృద్ధి చేశారట షార్ట్ గా చూపిస్తాను చూడండి మనం ఈ రెండు షోలు వీక్షించి వాళ్ళతో ఫొటోస్ దిగి బయటికి వచ్చే సమయానికి రాత్రి ఏడున్నర గంటలు అవుతుంది పునర్జని ట్రెడిషనల్ విలేజ్ నుంచి మున్నార్ టౌన్ ఆరున్నర ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకు నా హోటల్ చేరుకున్నాను ఇంతటితో మన డే టూ పూర్తయింది డే త్రీలో మనం కొలుక్కుమలై సందర్శిద్దాం నేను ఉదయం ఆరు గంటలకు మున్నార్ కేఎస్ఆర్టీసీ డిపో చేరుకున్నాను నేను స్టే చేసిన హోటల్ ఈ డిపోకి సమీపంలో ఉంటుంది ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు మున్నార్ నుంచి సూర్యనెల్లి వెళ్ళడానికి బస్సు ఉంది ఇదే మనం వెళ్లబోయే బస్ రండి మిగతా విషయాలు వెళ్తూ మాట్లాడుకుందాం ఈ బస్ ఉదయం ఆరున్నర గంటలకు న్యూ స్టాండ్ కు వస్తుంది మీరు న్యూ బస్ స్టాండ్ సమీపంలో స్టే చేస్తే న్యూ స్టాండ్ లో ఎక్కండి మున్నార్ నుంచి సూర్యనెల్లి ఇరవై ఐదు ఉంటుంది బస్ టికెట్ కాస్ట్ నలభై రూపాయలు కొలుకుమలై సన్ రైజ్ కి వెళ్ళలేకపోయాను కానీ వెళ్లే మార్గంలో బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేశాను మున్నార్ నుంచి సూర్యనెల్లికి డైరెక్ట్ బస్సెస్ కేవలం రెండు మాత్రమే ఉన్నాయి డైరెక్ట్ బస్ దొరకని వాళ్ళు తేని మధురై తేకడి వెళ్లే బస్ ఎక్కి చిన్నకనాల్ పవర్ హౌస్ స్టాప్ లో దిగి పవర్ హౌస్ బస్ స్టాప్ నుంచి షేర్ ఆటోలో సూర్యనెల్లి చేరుకోవచ్చు కొలుకుమలైకి డైరెక్ట్ గా వెళ్లలేము మున్నార్ నుంచి సూర్యనెల్లి వెళ్లి సూర్యనెల్లి నుంచి జీప్ లో కొలుకుమలై వెళ్ళాలి లేదంటే డైరెక్ట్ గా మున్నార్ నుంచి కొలుకుమలైకి జీప్ లో వెళ్ళొచ్చు కొలుకుమలై సన్ రైజ్ చాలా బాగుంటుంది సన్ రైజ్ టైం కి మీరు కొలుకుమలై వ్యూ పాయింట్ చేరుకోవాలి అనుకుంటే మున్నార్ లో ఉదయం మూడున్నర గంటలకు జీప్ లో బయలుదేరాలి మున్నార్ డిపోకి సమీపంలో ఉన్న ఆటో స్టాండ్ చూపించాను కదా ఆ ప్రదేశంలోనే జీప్స్ లభిస్తాయి లేదంటే న్యూ బస్ స్టాండ్ దగ్గర కూడా జీప్స్ లభిస్తాయి ఉదయం మూడున్నర గంటలకు మున్నార్లో పికప్ చేసుకుని కొలుకుమలై సందర్శించి తిరిగి మున్నార్లో డ్రాప్ చేయడానికి జీప్ వాళ్ళు ఐదు వేలు చార్జ్ చేస్తున్నారు నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి జీప్ తీసుకోలేదు మీకు మరో ఆప్షన్ కూడా ఉంది అదేంటంటే ముందు రోజు సాయంత్రానికల్లా మీరు సూర్యనెల్లి చేరుకొని సూర్యనెల్లిలో నైట్ స్టే చేసి పొద్దున్నే నాలుగున్నర గంటలకు జీప్ లో కొలుకుమలై వెళ్ళొచ్చు జీప్ వాళ్ళు రెండు వేల ఐదు వందలు చార్జ్ చేస్తారు అందులో ఆరు మంది వెళ్లొచ్చు సూర్యనెల్లి నుంచి షేర్డ్ జీప్స్ కూడా లభిస్తాయి షేర్డ్ జీప్ వాళ్ళు ఒకరికి ఐదు వందలు చేస్తారు సూర్యనెల్లిలో స్టే చేయడానికి హోమ్ స్టేస్ క్యాంపింగ్ టెంట్స్ మరియు లగ్జరీ రిజార్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీకు టైం ఉంటే రిలాక్స్డ్ గా ముందు రోజు సాయంత్రానికి సూర్యనెల్లి చేరుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ జీప్ లో సన్ రైజ్ కి వెళ్ళండి టైం లేకపోతే డైరెక్ట్ గా మున్నార్ నుంచి ఎర్లీ మార్నింగ్ మూడున్నరకు జీప్ లో వెళ్ళొచ్చు ఐదు వేలు చార్జ్ చేస్తారు అందులో ఆరు మంది వెళ్ళొచ్చు మీరు ఆరు మంది ఉంటే ఒకరికి ఎనిమిది వందలు పడుతుంది నేను ఒక్కడినే ఉన్నాను కాబట్టి జీప్ తీసుకోలేదు బస్సులో సూర్యనెల్లి వెళ్లి సూర్యనెల్లి నుంచి షేర్డ్ జీప్ లో కొలుకుమలై వెళ్తాను మున్నార్లో బైక్ రెంటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి రెంటల్ బైక్ లో మీరు సూర్యనెల్లి చేరుకోవచ్చు సూర్యనెల్లి నుంచి షేర్డ్ జీప్ లో కొలుకుమలై సందర్శించవచ్చు ఎలా వెళ్తారు అనేది మీ చాయిస్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మున్నార్ గ్యాప్ రోడ్ మున్నార్ లోని మోస్ట్ సీనిక్ రూట్ ఇది ఇవి లాక్హార్ట్ టీ ప్లాంటేషన్స్ సూర్యనెల్లికి ఒక ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల ముందు చిన్న కెనాల్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది పవర్ హౌస్ బస్టాప్ నుంచి మనం మెయిన్ రోడ్ నుంచి ఎడమ వైపు లోపలికి వెళ్తాం అలా ఒక ఐదు కిలోమీటర్లు లోపలికి వెళితే సూర్యనెల్లి చెక్ పోస్ట్ చేరుకుంటాం బస్ కండక్టర్ కి కొలుకుమలై వెళ్లడానికి సూర్యనెల్లి జీప్ స్టాండ్ దగ్గర ఆపమని చెప్పండి ఆపుతారు ఇదే సూర్యనెల్లి జీప్ స్టాండ్ ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు సూర్యనెల్లి చేరుకున్నాను సూర్యనెల్లి చెక్ పోస్ట్ నుంచి జీప్ వాళ్ళు రెండు వేల ఐదు వందలు చార్జ్ చేస్తారు ఇందులో ఆరు మంది ప్రయాణించవచ్చు షేర్డ్ జీప్ అయితే ఒకరికి ఐదు వందలు చార్జ్ చేస్తారు నాతో పాటు వేరే వాళ్ళు ముగ్గురున్నారు నలుగురం కలిసి జీప్ తీసుకున్నాం ఒకరికి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడింది ఇదే మనం వెళ్ళబోయే జీప్ రండి వెళ్దాం ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు వస్తే షేర్డ్ జీప్స్ ఈజీగా దొరుకుతాయి ఇప్పుడు జీప్స్ అన్ని ఆల్రెడీ సన్ రైజ్ కి వెళ్ళిపోయాయి వాళ్ళు రిటర్న్ వస్తూ ఉంటారు ఈ టైంలో షేరింగ్ దొరకడం మన లక్ ఆ వ్యూస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను కొలుకుమలై కేరళ స్టేట్ కాదు తమిళనాడు స్టేట్ లో ఉంది కానీ తమిళనాడు నుంచి కొలుకుమలై వెళ్ళడానికి మార్గం లేదు కేరళ నుంచే కొలుకుమలై వెళ్ళాలి మన జర్నీ అంతా ఆఫ్ రోడింగ్ ఉంటుంది రెండు కిలోమీటర్ల తర్వాత నుంచి రోడ్డు దారుణంగా ఉంది బాడీలో పార్ట్స్ అన్ని కదిలిపోతున్నాయి వెళ్లే దారిలో టీ ప్లాంటేషన్స్ దగ్గర జీప్ ఆపారు ఇక్కడ ఫోటో సెల్ఫీస్ దిగే వాళ్ళు దిగొచ్చు వ్యూస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో వెళ్లే మార్గంలో ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఈ ప్రదేశం అంతా పూర్తిగా పొగ మంచుతో నిండిపోయింది ఒక గంట పదిహేను నిమిషాలు జీప్ లో జర్నీ చేసి వ్యూ పాయింట్ చేరుకున్నా ఈ పార్కింగ్ ఏరియా నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ పైనే నడవాల్సి ఉంటుంది కొంచెం అలా పైకి ఎక్కాల్సి ఉంటుంది మరీ అంత కష్టమేమీ కాదు ప్రస్తుతం మనం ఏడు వేల అడుగుల ఎత్తులో ఉన్నాం నేను వచ్చిన సమయంలో ఈ ప్రదేశమంతా పొగమంచు కమ్మేయడంతో ఏదో మేఘాల్లో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది ఇప్పుడు టైం ఉదయం తొమ్మిది గంటలు లొకేషన్ చూడండి ఎలా ఉందో మీకు వీడియోలో చూడటానికి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే మేఘాల్లో నడుస్తున్నట్లుగా ఉంది ఈ ఎక్స్పీరియన్స్ని మాటల్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇదే మెయిన్ వ్యూ పాయింట్ ఈ ప్రదేశమంతా పూర్తిగా పొగమంచు కమ్మేయడంతో ఏమీ కనిపించట్లేదు మీరు కనుక డిసెంబర్ జనవరి నెలల్లో సన్రైజ్ టైంకి ఈ ప్రదేశానికి వస్తే వ్యూ ఎలా ఉంటుంది రండి ఇప్పుడు మనం తిరిగి పార్కింగ్ ఏరియా దగ్గరకు వెళ్దాం ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళితే హైయెస్ట్ టీ ప్లాంటేషన్స్ మరియు హైయెస్ట్ ఎలివేషన్ లో ఉన్న టీ ఫ్యాక్టరీ చూడొచ్చు ఇవే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న టీ ప్లాంటేషన్స్ వరల్డ్స్ హైయెస్ట్ టీ ప్లాంటేషన్స్ భూమికి ఏడు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్నాయి ప్రపంచంలోనే ప్రీమియం క్వాలిటీ టీ ఇది అది టీ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న టీ ఫ్యాక్టరీ అది ఈ ప్రదేశంలో క్యాంపింగ్ సైట్ ఉంది ఆ పైన ఆ పైను ఉంటుంది ఒకరికి రెండు వేల ఐదు వందలు చార్జ్ చేస్తున్నారు నైట్ డిన్నర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు పొద్దున్నే ట్రెక్కింగ్ కి తీసుకెళ్తారు బట్ అప్ అండ్ డౌన్ జీప్ చార్జెస్ ఎక్స్ట్రా ఇక్కడ మనం ఈ ఎత్తైన ప్రదేశంలో పండిన టీ ఆకులతో తయారు చేసిన టీని టేస్ట్ చేయొచ్చు టీ ముప్పై రూపాయలు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇంతటితో మన కొలుకుమలై సందర్శన పూర్తయింది రండి రిటర్న్ వెళ్దాం సూర్యనెల్లి నుంచి మున్నార్ వెళ్ళడానికి రోజు మొత్తం రెండు బస్సెస్ మాత్రమే ఉన్నాయి సూర్యనెల్లి నుంచి పవర్ హౌస్ బస్ స్టాప్ చేరుకోవడానికి ఆటో వాళ్ళు మూడు వందలు చార్జ్ చేస్తున్నారు జీప్ డ్రైవర్ నేనే డ్రాప్ చేస్తాను ఆ మూడు వందలు నాకు ఇవ్వండి అని చెప్పాడు ఇదే చిన్న కనాల్ పవర్ హౌస్ బస్ స్టాప్ ఇక్కడ ప్రత్యేకంగా బస్ స్టాప్ అంటూ ఏమీ ఉండదు ఇక్కడ బస్సు సాపుతారు ఈ బస్ స్టాప్ దగ్గర కొంతసేపు వెయిట్ చేస్తే మున్నార్ బస్ వచ్చింది బస్ చార్జ్ ముప్పై ఐదు రూపాయలు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తిరిగి మున్నార్ చేరుకున్నాను మీరు ఎర్లీ మార్నింగ్ మూడున్నరకి జీప్ లో వెళ్తే పది పదిన్నర కల్లా మున్నార్ చేరుకుంటారు ఇంతటితో మన మున్నార్ సందర్శన పూర్తయింది రిటర్న్ సేమ్ మున్నార్ నుంచి బస్సులో అలువా రైల్వే స్టేషన్ చేరుకోండి అలువా నుంచి ట్రైన్లో మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు లేదంటే లేదంటే డైరెక్ట్గా కొచ్చి చేరుకోండి వన్ డే కొచ్చి సందర్శించండి ఆల్రెడీ మన ఛానల్లో కొచ్చి వీడియో ఉంది కేరళ ప్లేలిస్ట్లో చెక్ చేయండి కొచ్చి నుంచి మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు సేమ్ మున్నార్ నుంచి క్యాబ్లో కొచ్చి ఎయిర్పోర్ట్ చేరుకోండి ఫ్లైట్లో మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు